అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈరోజు మన ఛానల్లో 3 సంవత్సరాల పాపకి లంగా బ్లౌజ్ ఎలా కుట్టాలో కొలతలతో సహా క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం అమ్మ నేర్పిన కళను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇది లైనింగ్ క్లాత్ మన బ్లౌజ్ కోసమని కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా వాష్ చేసుకున్నాను. ఇది కాస్త ఆరిన తర్వాత చూసారా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో, మీరు కూడా అలానే చేసుకోండి. ఒకదానిపైన కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్లో పైనుంచి మళ్ళీ వేసుకున్నాను. ఇక్కడ ఇలా వేసుకోవడం వల్ల ముందు భాగం వెనకాల భాగం రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి నీట్గా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొలతలు చూపిస్తున్నాను. ఇప్పుడు పైన కొంచెం కుట్టుకొని వదిలేశాను. కొంచెం కుట్టుకు వదిలేసి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 10 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. పైన కొంచెం కుట్టు కోసం వదిలేసుకోండి. ఇలా 10 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీని ఒక గీతలాగా గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇంకా ఇది మనకు ఫ్రంట్ పోర్షన్ ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇంకా సపరేట్ చేసుకుంటున్నాను క్లాత్ని. సపరేట్ చేసుకున్న తర్వాత దీనికోసమని గల్లా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు పోర్షన్లు అయిపోతుంది. సో దీనికి నేను గల్లా చూపిస్తున్నాను. చూడండి, 3 ఇంచులు తీసుకున్నాను, కొంచెం కుట్టు కొదిలేసుకున్నాను. సో 3 ఇంచులు తీసుకున్నాను. అలాగే ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను. సో 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ బ్లౌజ్ నేను డబ్బా షేప్ తీసుకున్నాను, గల్లా నార్మల్గానే తీసుకున్నాను. ఎప్పటికీ పనికి వస్తుంది కాబట్టి లంగా ఏదో డిజైన్ ఇవ్వడం బదులు ఇలా డబ్బా షేప్ తీసుకున్నాను. సో ముందు వెనకాల రెండిటికి డబ్బా షేపే పెడుతున్నాను. రెండిటికి సేమ్ అలానే కట్ చేస్తున్నాను, సేమ్ లెంత్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ భుజం లెంత్ చూసుకుందాం మనం. షోల్డర్ లెంత్, ఒక షోల్డర్ లెంత్ ఒక 3 ఇంచులలా సరిపోతుంది. చూడండి, షోల్డర్ 3 ఇంచులు. సో 3 ఇంచులకు కూడా ఒక మార్కింగ్ పెట్టేసేయండి. 2.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేయండి. తర్వాత సంఖ భాగం కూడా చూసుకోవాలి కదా, 7 ఇంచులు, 6 ఇంచులు, 6.5. సో 6.5 సరిపోతుంది. 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలా మార్కింగ్ పెట్టుకొని ఇంకా సంఖ చుట్టూ రౌండ్గా ఉండాలి కాబట్టి ఇలా రౌండ్గా గీసేయండి. అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ డబ్బాలాగా గీసేసి 1 ఇంచు వదిలేసి లోపల అక్కడ కర్వ్ దగ్గర లోపలికని గీసుకుంటే సరిపోతుంది. ఇంకా 2 కలిపి కట్ చేస్తున్నాను, వెనకాల భాగం అలాగే ముందు భాగం కూడా కలిపి కట్ చేస్తున్నాను. సో గల్లా రెడీ అయిపోయింది. షోల్డర్ మనం ఒక 2.5 ఇంచ్ తీసుకున్నాము. నెక్స్ట్ సంఖ భాగం కట్ చేసాము. ఇక్కడ పీరియడ్స్ పెట్టుకుంటాం కదా బాడీ షేప్ కోసమని. ఇక్కడ పీరియడ్ లెంత్ చూడండి ఎంత తీసుకుంటున్నాను, 2.5 ఇంచులు సరిపోతుంది. సో 2.5 ఇంచులకి ఇలా పీరియడ్ పెట్టుకోండి. ఒక 2 ఇంచుల మందం పెట్టుకుంటే సరిపోతుంది, 2 ఇంచులు పీరియడ్లు సరిపోతుంది. సో ఇది అయిపోయింది కదా. సో ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్, ఇది సైడ్ది. అలాగే ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పోర్షన్కి ఇది అయిపోయింది. బ్యాక్ పోర్షన్కి ఉక్సులు కావాలి కదా. సో ఉక్సుల కోసం అని ఇక్కడ మధ్యలో కట్ చేసి పెడుతున్నాను. దీనికి ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా అటాచ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. ఈ లైనింగ్ కట్ చేసిన తర్వాత మన బ్లౌజ్ పీస్ పైన అదే క్లాత్ని వేసుకోవాలి. సో ఫస్టే బ్లౌజ్ పీస్ కట్ చేస్తే ఏమవుతుంది, కాస్త అటు ఇటు అవుతే క్లాత్ వేస్ట్ అవుతుంది. లైనింగ్ వేస్తే అయినా పర్లేదు, ఇంకోటి వేసుకోవచ్చు కదా. అందుకని ఫస్ట్ నేను లైనింగ్ చూపిస్తున్నాను. లైనింగ్ నీట్గా కట్ చేసిన తర్వాత దాన్ని బ్లౌజ్ పీస్ పైన కట్ చేసి ఆ మార్కింగ్స్తోనే కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇలానే పెట్టేయండి, పెట్టి ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్ పోర్షన్కి బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పోర్షన్ చూద్దాం. బ్యాక్ పోర్షన్ కూడా సేమ్ అలా మన లైనింగ్ క్లాత్లు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవి దీనిపైన వేసేసుకొని సేమ్ అలాగే కట్ చేయండి. ఇలా క్లాత్లు వేసుకుంటున్నప్పుడు బ్లౌజ్ పీస్ కూడా క్లాత్ వేస్ట్ అవ్వదు కదా. సో కరెక్ట్గా చూస్తూ అడ్జస్ట్ చేస్తూ వేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక 1/2 మీటరే తీసుకున్నాను నేను. సో 1/2 మీటర్లో 3 సంవత్సరాల పాపకి చిన్నగా బ్లౌజ్ కరెక్ట్గా అయిపోతుంది. సో 1/2 మీటర్ బ్లౌజ్, 2 మీటర్ల లంగా. ఇక్కడ కూడా సేమ్ 2.5 ఇంచుల గ్యాప్ తర్వాత 2 ఇంచుల పీరియడ్లు. సో బ్యాక్ పోర్షన్ కూడా అయిపోయింది.
ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్కి కింద పట్టీలాగా వేస్తున్నానండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది అది. సో ఇక్కడ కట్ చేసి ఎలా కట్ చేసి వేయాలో అది కూడా చూపిస్తున్నాను. దీనికోసమని లెంత్ నేను ఒక 5 ఇంచులు చూపిస్తున్నాను. చూడండి, ఒక 5 ఇంచులు సరిపోతుంది. ఈ 5 ఇంచులు ఇలా పెట్టుకున్న తర్వాత 1 ఇంచు ఫోల్డింగ్ అయిపోతుంది, కుట్టికి 1/2 ఇంచ్ పోతుంది. సో మన కింద పట్టి అనేది బ్లౌజ్కి 3 ఇంచులన్నర వస్తుంది. అర్థమైంది కదా? సో కింద మనం డబల్ ఫోల్డ్ చేసి మలుచుకుంటాం కాబట్టి అక్కడ ఇంచు పోతుంది, కుట్టుకనే 1/2 ఇంచ్ పోతుంది. సో 3.5 ఇంచులు ఉంటుందండి కింద బ్లౌజ్కి పట్టి అనేది. అది వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 5 ఇంచులు పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. ముందు వెనకాల వచ్చేలాగా క్లాత్ చూసుకొని కట్ చేస్తున్నాను. సో కింద పట్టీకి బ్లౌజ్ కోసమని ఇది అయిపోయింది. ఇది కూడా అయిపోయిన తర్వాత మన సబ్స్క్రైబర్లో ఒకరు జాకెట్కి బుగ్గ చేతులు పెట్టి కుట్టమని చెప్పారు. సో అందుకని ఈ పట్టు లంగాకి, ఈ లంగాకి నేను హ్యాండ్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం బుగ్గలుగా తీసుకుంటున్నాను. చూసారా, ఇది ఇలా ఫోల్డ్ చేస్తాను. ఇక్కడ 1 ఇంచ్ పోతుంది. ఇలా పోయిన తర్వాత దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేస్తాను. సో అది ఎలానో చూపిస్తాను చూడండి ఒకసారి. నార్మల్గా దీనిపైన నేను మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పోర్షన్ వేస్తున్నాను. మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పోర్షన్ ఉంది కదా, సో దీని కింద ఇలా కుచ్చులాగా వస్తుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత. ఇక్కడ పువ్వులు అడ్డం చూస్తున్నాయండి, డిఫరెంట్ డైరెక్షన్లో. క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఉంది. సో మీకు అదే డైరెక్షన్లో చూడాలి అని అంటే క్లాత్కి అట్లీస్ట్ 1 మీటర్ తీసుకోవాలి మనం. ఇక్కడ 1/2 మీటర్ తీసుకున్నాం కాబట్టి అలా వస్తున్నాయి. నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి. ఇలా ఫస్ట్ క్రాస్ ఫోల్డ్ చేయండి. క్రాస్ ఫోల్డ్ చేసి ఎక్సెస్ ఉంటుంది కదా, అది కట్ చేసేయండి. సో క్రాస్ ఫోల్డ్ చేసి ఎక్సెస్ ఇలా కట్ చేసేసి నెక్స్ట్ దీన్నే ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, మధ్యలో నుంచి ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక లెంత్ చూపిస్తాను. సో ఈ లెంత్ కూడా చూసుకోండి. చూడండి, 1/5 ఇంచులు లెంత్ అక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. సో మార్కింగ్ పెట్టేసుకొని దాన్ని క్రాస్గా ఈ చివరి దాకా తీసుకొని రావాలి. ఇలా కొంచెం క్రాస్గా ఈ చివరి దాకా తీసుకొని రావాలి. చూడండి, అక్కడి వరకు సరిపోతుంది అన్నమాట. సో అక్కడి వరకు అలా క్రాస్గా తెచ్చుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ కూడా చూపిస్తాను. 1 ఇంచ్ అక్కడ ఇంచుతోని మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇటు చివర పెట్టుకుంటున్నాను, ఇటు సైడ్ కూడా 1 ఇంచుతోని సేమ్ అలానే పెట్టుకుంటాను. 1 ఇంచ్ అలా పెట్టుకొని గీసుకుంటున్నాను. ఇలా గీసుకున్న తర్వాత ఆ ఎక్సెస్ ఉంది కదా అటు చివర ఇటు చివర, అది ఇంకా కట్ చేస్తున్నాను. మీరు ఇది కట్ చేసి కుట్టుకుంటున్నప్పుడు మాత్రం వీడియోని చూస్తూ కట్ చేసుకుంటూ కుట్టండి. ఎందుకంటే నేను చెప్పడం కన్నా కూడా మీరు వీడియో ప్లే చేస్తూ అప్పుడు కటింగ్ చేస్తూ ఉంటే వీడియో స్టాప్ చేసి అక్కడ కరెక్ట్గా తెలుస్తుంది. నాతో పాటు మీరు కూడా అలానే చేయండి. సో వీడియో ప్లే చేసుకుంటూ కుడితే ఈజీగా అయిపోతుంది మీకు. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ చేసి నాకు సపోర్ట్ చూపించండి కొంచెం. సో హ్యాండ్స్కి అయిపోయింది. చూసారా, అక్కడ ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసేసి చిన్న కుచ్చులాగా పెడతాను అందుకని అలా మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే పైన కూడా పెడతాను. ఇది లంగా కోసమని లైనింగ్ క్లాత్. సో చెప్పినట్టుగా లంగా 2 మీటర్లు ఉంది, లైనింగ్ క్లాత్ కూడా 2 మీటర్లు తీసుకున్నాను. పాలిస్టర్ క్లాత్ ఇది. 1.5 మీటర్ మనకు పైన బనీన్కి వెళ్ళిపోతుంది. సో మిగతాది లంగకి, మిగతాది లంగకి అన్నమాట. సో లెంత్ చూసుకోండి ఎంత ఉందో. ఇది నాకు 30 ఇంచులు. సో పాపకి 30 ఇంచులు సరిపోతుంది. 3 సంవత్సరాల పాపకి వెడల్పు 28 ఇంచులు. ఇలా 28 ఇంచులకి సరిపోతుంది అన్నమాట.
ఇలా 28 ఇంచులు ఒక మార్కింగ్ పెట్టేసుకొని దాన్ని ఈ లెంత్తో కట్ చేసేయండి. పొడవు మొత్తం పాపది 30 ఇంచులు ఉంది, సో 28 ఇంచుల లెంత్ సరిపోతుంది. ఎందుకంటే లైనింగ్ 30 ఇంచులు ఉండాల్సిన అవసరం లేదు, ఒక 2 ఇంచులు తక్కువ తీసుకున్నాను. లంగా పొడవు మాత్రం 30 ఇంచులు. చూసారా ఇది లంగా అన్నమాట. దీనికి కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లంగా పీస్ 400 మీటర్ పడిందండి నాకు. ఈ లంగా పీస్ 400 మీటర్ పడింది నాకు. సో ఇది 2 మీటర్స్. ఇది లోపల లైనింగ్. చూసారా లైనింగ్ ఒక 2 ఇంచులు తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంతే ఉంది. సో మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. ఇలా అటు 20 ఒక 2 ఇంచులు అటు ఇటు అయినా బాగుంటుంది. ఇక్కడ కావాల్సి ఉంటే మనం దీనికి పట్టి ఇలా కంటుతుంది కాబట్టి దీనికోసం ఇది కొంచెం పట్టు టైప్ ఉంది కాబట్టి పోగులు పోగులుగా ఊడొస్తుంది కాబట్టి ఇలా ఫాల్ వేసుకోవాలి. ఇలా ఫాల్ వేసుకుంటే పోగులు పోగులుగా ఊడిరాదు. సో పైన ఇంకొంచెం నేను చెప్పాను కదా ఒక 1/2 మీటర్, ఇది పైన బనీన్ కోసం అని పనికొస్తుంది. చూడండి ఇక్కడ 15 ఇంచులు, 15 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 15, సో 15 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని అక్కడి వరకు కట్ చేస్తున్నాను. చూసారా అక్కడ వరకు కట్ చేశాను కదా. 15 ఇంచులు పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. 1 ఫోల్డ్, నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేస్తాను. ఇక ఫోల్డ్ చేసేసి దీనికి కూడా మార్కింగ్ పెట్టేస్తాను. నేను కాస్త క్రాస్గా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే అక్కడ లంగ అటాచ్ చేస్తాం తిరగాలి కాబట్టి కొంచెం క్రాస్గా ఉండాలి. కింద పిరిట్లు అన్నమాట అవి. పైన గల్ల కూడా చూపిస్తాను చూడండి. ఇంకా లోపల బనీన్ కోసమని 4 ఇంచులు, 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. సో లోపల బలినే కాబట్టి సేమ్ ఇంకా 2 ఇంచులకి అలా పెట్టేసుకొని 3 ఇంచులు భుజం షోల్డర్ అన్నమాట. ఇంకా మార్కింగ్ పెట్టేసి శంఖభాగం కూడా చూపిస్తాను. 4 ఇంచులకు మార్కింగ్ పెట్టేసి ఇంకది రౌండ్గా సంగ చుట్టూ రౌండ్గా తిప్పేసేయండి. 2 మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకుంటే మనకు బనీన్ అవుతుంది, అలాగే లోపల లంగ లోపల లైనింగ్ కూడా అవుతుంది. ఇది కట్ చేసేస్తున్నాను. ఇంకా మార్కింగ్ పెట్టుకున్నాను కదా, సేమ్ అలానే కట్ చేసేస్తున్నాను. చూసారా ఒక సైడ్కి వెనకాల ఉక్సులు ఉండాలి కాబట్టి ఒకదానికి మాత్రం కట్ చేస్తున్నాను, ముందు పోర్షన్కి అలాగే ఉంచాను. సో ఇది ఇంకా స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇది నేను రివర్స్లో వేసుకున్నాను క్లాత్. భుజాలు అవన్నీ అటాచ్ చేసిన తర్వాత సీత చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ రివర్స్లో పెట్టి కుడుతున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం పిన్స్ పెట్టుకొని కుట్టండి. పిన్స్ పెట్టుకుంటే కదలకుండా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్ యూనిఫామ్ వీడియో కానీ అంబ్రెలా కట్ డిజైన్ బ్లౌజెస్ ఇంకా అంబ్రెలా కట్ చుడిదార్స్ అవి పెట్టమని చెప్పారు, అవి కూడా పెడతాను తొందరలో. చూడండి ఇక్కడ కూడా ఇవి కూడా సేమ్ అలాగే అటాచ్ చేసేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు మాత్రం కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి నేను ఎలా కుడుతున్నానో ప్లీజ్ మీరు కూడా అలానే చూసుకుంటండి. అలా అయితే నేను కుట్టినట్టే మీకు కూడా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయట్లేదు. నేను మిషన్ పైన పెట్టిన తర్వాత ఏది స్కిప్ చేయకుండా నేను ఎలా కుడుతున్నానో ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను. సో వీడియోకి 1-2 సార్లు మీరు చూసారంటే నేను చేసినట్టే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎలాంటి డౌట్ ఉన్నా
ఇంకా ఏదైనా డిజైన్స్ కావాలి అన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను అది చూసి అది వీడియో నేను ట్రై చేసి పోస్ట్ చేస్తాను. సో క్లాత్ లైనింగ్ క్లాత్ మన బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసేస్తున్నాను. ముందు భాగం వెనకాల భాగంది గల్లా సైడ్ అయితే చేసేసాను. ఇప్పుడు అక్కడ అలా చిన్నగా కట్టి ఇవ్వడం వల్ల కరెక్ట్గా తిరుగుతుంది అన్నమాట. సో నేను ప్రతి వీడియోలో చెప్తాను అలాంటి క్రాసింగ్స్లో మలుపులు ఉన్న దగ్గర ఇలా కట్ చేస్తే స్టిఫ్గా వస్తుంది, మంచిగా తిరుగుతుంది, మనకు చూడడానికి కూడా షార్ప్గా కనిపిస్తుంది. అందుకని అలాంటి మలుపులు ఉన్న చోట మాత్రం చిన్నగా కట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా లోపలికి అనేసి చివర్లో కుట్టిస్తున్నాను. చూడండి చివరిలో ఇస్తున్నాను. మలుపులు ఉన్న దగ్గర నేను కట్ చేయడం వల్ల చూడండి అక్కడ షార్ప్గా వచ్చింది. అలా మీరు కట్ చేయకపోతే అంత షార్ప్గా రాదు. ఇది ఒక టెక్నిక్ అండి, ఇలా ఫాలో అవ్వండి, చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. ఇక్కడ ఎండింగ్లో ఇస్తున్నాను కుట్ అనేది. సో ఎండింగ్లో ఇస్తేనే లుక్ బాగుంటుంది. సో ఎండింగ్లో ఇవ్వండి మీరు కూడా. సో ఫ్రంట్ పోర్షన్కి అయిపోయింది. ఎందుకని ఫస్ట్ రివర్స్ పెట్టానో అర్థమైందా? రివర్స్ పెట్టి దాన్ని సీదా చేసి పైనుంచి కుట్టు వేసాను. వెనకాల కూడా సేమ్ అంతే, రివర్స్లో కుట్టి సీదా చేసి ఎండింగ్లో కుట్టు ఇస్తున్నాను. సో మనకి వీడియో ఒక 40 మినిట్స్ ఉందండి. 40 మినిట్స్ మాత్రం ఒకసారి వీడియోని కంప్లీట్గా చూసి క్లాత్ తెచ్చుకున్న తర్వాత చూస్తూ కట్ చేయండి. అలా చూస్తూ కట్ చేస్తే మీకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు కొలతలు కూడా అడుగుతున్నారు కాబట్టి ఇది 3 సంవత్సరాల వయసు పాపకి 30 ఇంచుల లెంత్ ఉందండి లంగా లెంత్, 10 ఇంచుల బ్లౌజ్ లెంత్. అటాచ్ చేయడం అయిపోయింది కదా, నెక్స్ట్ రెండిటివి కలిపి భుజం అటాచ్ చేసేస్తున్నాను. ఇంకా వెనకాల భాగం ముందు భాగం రెండు కలిపి భుజం అటాచ్ చేస్తున్నాను. రఫ్ వేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఇది అయిపోయింది. ఇంకా బాగుంది కదా. నెక్స్ట్ మనకు పిరియట్లు పెట్టేటి కూడా బ్యాలెన్స్ ఉంది చూసారా, అది పెట్టేసుకుందాం. ఒక 2 ఇంచులతోని పిరియట్లు తీసుకున్నాం కదా. ఇది మధ్యలో పెట్టుకోవాలి. అలాగే వెనకాల కూడా. సో పిరియడ్ పెట్టడం కూడా అయిపోయింది. వెనకాల భాగంకి అయిపోయింది, ముందు భాగంకి కూడా అయిపోయింది. నెక్స్ట్ కింద పట్టీలాగా అటాచ్ చేసేసి ఉంది కదా, సో అది అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇది అటాచ్ చేస్తున్నప్పుడు ఉల్టా సీదా చూసుకొని కుట్టుకోండి. ఇక్కడ పెట్టేస్తున్నాను కుచ్చులు కూడా.
సో చివరి వరకు పెట్టేసుకున్నాను. సరే ఎంత అందంగా కనిపిస్తుందో, క్యూట్గా కనిపిస్తుంది చిన్నపిల్లలకి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత మధ్యలో నుంచి ఇంకో కుట్టేసుకుంటున్నాను. ఇది మధ్యలో నుంచి వేసుకోండి. చివరి వరకు వేసుకోండి, మధ్యలో నుంచి వేసుకోండి కుట్టు. ముందు భాగం వెనకాల భాగంకి కూడా సేమ్ ఇలానే పట్టి పెట్టేసి మధ్యలో నుంచి కుచ్చుకోండి. ఇది వెనకాల భాగంకి పట్టి అటాచ్ చేస్తున్నాను చూడండి. అటాచ్ చేసిన తర్వాత కిందికి అనేసి మధ్యలో నుంచి కుట్టివ్వండి. సో కుడుతున్నప్పుడే ఇంకా ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెడుతున్నాను. చూడండి ఈ వెనకాల భాగంకి ఇది టైం పడుతుంది కొంచెం. సో ఇలా కుచ్చులు పెడుతూ రివర్స్ అనేసి మధ్యలో నుంచి కుట్టివ్వాలి. అయిపోయింది కదా, సో మధ్యలో నుంచి కుట్టిస్తున్నాను చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత కింద డబల్ ఫోల్డ్ చేసి మలుచుకోవాలండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది డబల్ ఫోల్డ్ చేసి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ అది ఫోల్డ్ అలా ఫోల్డ్ చేసి మలిచి కుడుతున్నాను. నెక్స్ట్ ఇంకా ఉక్సల పట్టి కాజా పట్టి కూడా వేసేస్తున్నాను వెనకాల సైడ్. సో పట్టి పెట్టాను కదా, దాని కింది వరకు కూడా తీసుకోండి ఉక్సల పట్టి అనేది. ఎట్ ద సేమ్ టైం ఇంకా మనం కాజాల పట్టి కూడా పెట్టేసుకుందాం. కాజాపట్టి పెట్టుకునేటప్పుడు కూడా మనం పెట్టుకున్న కుచ్చు కింది వరకు తీసుకోండి, అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒక చిన్న లంగ స్టిచ్చింగ్ వచ్చేస్తే ఇంకా మనము అలాంటిదే ఇంకా చాలా డిజైన్స్లో కూడా కుట్టుకోవచ్చు కావాల్సిన కొలతలతో. మీరు ఒక చిన్న టేప్ తీసుకొని నడుము నుంచి కింది వరకు లెంత్ ఎంత ఉందో తీసుకొని అది లంగా కుట్టుకోండి. నడుం పై భాగం మన భుజం నుంచి కింది వరకు పెట్టి అది గల్లా చూసుకోండి. అలా చూసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది లెంత్ ఎంత ఉందనేది మీకు కూడా. అప్పుడు వెనకాల అయిపోయింది కదా, నెక్స్ట్ చూడండి. ఒక మన ఉక్సల పట్టి అయిపోయింది కదా కాజాల పట్టి, ఇప్పుడు ఉక్సల పట్టి కూడా పెడుతున్నాను. కాజాల పట్టి అయిపోయింది. సో ఉక్సల పట్టి కూడా క్లాత్ అలా కొంచెం 2 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా కట్ చేసుకొని దీనికి ఇలా అటాచ్ చేస్తూ కుట్టుకోవాలి. సరే ఇక్కడ చివరి వరకు తెచ్చుకున్నాను. సో చివరి వరకు కూడా అలానే వేసుకోండి, రఫ్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, ఫోల్డ్ చేసి
ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే తీసుకొస్తున్నాను. చివరి వరకు కూడా దీన్ని కూడా కుట్టివ్వండి. వెనకాల పోర్షన్లో ఉన్న పిరియడ్లు అయిపోయాయి. ఉక్సల పట్టి, కాజా పట్టి, గల్ల కింద కుచ్చులాగా వేయడం కూడా అయిపోయింది. కుచ్చుకి కింద కుట్టడం కూడా అయిపోయింది. ఇక్కడ ముందు పోర్షన్లో కుట్టడం అవ్వలేదు, దానికి కూడా కుడదాం. ఇంకా చూసారా ఎంత బాగుందో. ఉక్సల పట్టి, కాజా పట్టి రెండు అయిపోయాయి. లెంత్ కూడా కరెక్ట్గా వచ్చేసాయి మనకు. హ్యాండ్స్ చూసారా, ఇప్పుడు దీనికి హ్యాండ్స్కి బుట్టలాగా పెట్టి ఎలా కుట్టుకోవాలో అది కూడా చూపిస్తాను. బుగ్గల చేతులు చూసారా, ఫస్ట్ కింద చూడండి, నేను డబల్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను కింద. రెండు హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే కుట్టుకోండి. ఫోల్డింగ్స్ 2 ఇస్తున్నాను. మీరు గమనించినట్టయితే వీడియో ప్రతిదీ క్లియర్గా పెడుతున్నాను, క్లియర్గా అర్థం అవ్వాలని. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను. ఇంకా చిన్న చిన్నగా కుచ్చులు ఇస్తున్నానండి. మధ్యలో నుంచే ఇస్తున్నాను, మొత్తం ఇవ్వట్లేదు, ఓన్లీ మధ్యలో ఇస్తున్నాను. ఇలా చూసారా, దగ్గర దగ్గరకి ఇచ్చాను, మధ్యలో ఇచ్చాను, నీట్గా ఇచ్చాను. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మిగతా బాహుబలి హ్యాండ్స్, అలాగే బుట్ట చేతులు ఎలా కుట్టుకోవాలో కూడా వీడియో పెట్టాను, సో అవి కూడా చూడండి. సేమ్ ఇక్కడ కూడా మధ్యలో నుంచి దగ్గర దగ్గరగా కుచ్చులు పెట్టుకుంటున్నాను. లెంత్ చూసుకోండి, ఒకవేళ కరెక్ట్గా ఉందో లేదో అని, లేకపోతే మళ్ళీ ఒక కుచ్చు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇంకా తిప్పుతూ వేయండి హ్యాండ్స్ ఇక్కడ. సో హ్యాండ్స్కి లైనింగ్ లాంటిది ఏం వేయలేదు. కావాల్సింది లైనింగ్ కూడా హ్యాండ్స్కి అనుకునే వాళ్ళు. సో సేమ్ ఎంత కట్ చేసుకున్నానో అంతే లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసి రెండు అటాచ్ చేసేసి కింద సైడ్ ఇలా లోపలికి మలుచుకొని కుట్టేసి నెక్స్ట్ దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోండి. పైన చూసారా నేను ఇలా బుగ్గలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారా సంఖకి మధ్య, సంఖ మధ్యలో వరకు కొంచెం పై వరకు పెట్టుకున్నాను కుచ్చులు అనేవి. నెక్స్ట్ ఇంకా నార్మల్గానే స్టిచ్ చేశాను. చూసారా మధ్యలో ఎక్కువగా ఇచ్చాను. సో ఇలా మధ్యలో ఇవ్వడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. కింద అలాగే పైన కూడా మధ్యలో ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా సైడ్ జాయినింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా అటాచ్ చేస్తున్నాను. ఇవి ఇలా అటాచ్ చేసిన తర్వాత పాత బ్లౌజ్ కానీ లేదా ఒక టేప్ కొలతతో చుట్టూ ఎంత ఉంది, చెస్ట్ దగ్గర ఎంత ఉంది చూసేసుకొని అంతగా ఎగ్జాక్ట్ మార్కింగ్లో కుట్టుకోవాలి. సో మార్కింగ్ పెట్టి కుట్టుకుంటున్నప్పుడు సైడ్స్కి ఒకటే సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువగా కాకుండా, ఒకవేళ ఒక ఇంచ్ తేడా ఉంటే అటు సగం ఇటు సగం అలా పెట్టుకోండి. అటాచ్ చేసిన కదా, చూసారా ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. లుక్ చాలా బాగుంటుంది, కాస్త ట్రెండీగా ఉంటుంది, బుగ్గల చేతులు కూడా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, లంగా దగ్గరకు వచ్చేసాము. ఇంకా బ్లౌజ్ కంప్లీట్గా అయిపోయింది కదా లంగా పోర్షన్.
సో ఫస్ట్ ఇక్కడ కింద మనకు పట్టీలు కానీ పోగులు ఊడొచ్చేస్తాయి కదా, ఇది బార్డర్ లాగా ఉంది పోగులు ఊడొస్తాయి కాబట్టి అలాంటి టైంలో కాస్త బార్డర్కి ఇలా క్లాత్ వేసుకుంటే ఎలాంటి పోగులు ఊడిరావు, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా చక్కని టెక్నిక్స్ అండి, వాళ్ళు మనకు వెయ్యరు సో మీరు అడిగితేనే వేస్తారు. సో ఇది ఫాల్ లాగానే వేస్తున్నాను బార్డర్కి కాస్త, కానీ బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి క్లాత్ నేను కూడా పెద్దగా తీసుకున్నాను. ఇక్కడ క్లాత్ మనం 2 మీటర్లు తీసుకున్నాం, లెంత్ కూడా ఎక్కువగా ఉంది, మనకు కావాల్సింది 30 ఇంచెసే కదా, 30 ఇంచ్ వరకే తీసుకుంటున్నాము. సో ఎక్సెస్ క్లాత్ని ఫ్యూచర్కి పనికొచ్చేలాగా పట్టీలు పెట్టుకుంటున్నాను. సో పాత వీడియోస్లో మీరు ఎక్కడ గమనించరు అది, పట్టీలు కూడా పెట్టుకుంటాము. ఒకవేళ పెద్దగా అయితే హైట్ పెరిగితే పనికి రావాలి కదా లంగా, పట్టీలు పెట్టుకొని కుట్టుకుంటాము. సో ఈ వీడియోలో నేను పట్టీలు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను క్లియర్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ ఇది వేసిన తర్వాత నేను పట్టీలు కూడా చూపిస్తాను. సో ఇలా కూడా ఎక్కడ వెయ్యరు, ఇది కూడా ఒక టెక్నికే అండి. సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, పోగులు ఊడిరావు, మన పట్టీలకు కూడా లంగా తట్టదు ఇలా ఉంటే. సో ఇలా కుట్టేసుకోండి. ఇంకా లాస్ట్ చివరిలో 2 కలిపి కూడా అటాచ్ చేస్తున్నాను. పై వరకు కూడా అటాచ్ చేసుకోండి ఇలానే. రెండు కలిపి అటాచ్ చేసాం కదా, చూడండి ఇప్పుడు. పైన సైడ్ అక్కడ నుంచి అది అతుకులే అతుకు కాబట్టి జాయినింగ్ మనం కుచ్చు లోపలగా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా, అది కనిపించదు అప్పుడు. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా కదా, మనం పెట్టుకున్న 2 అటాచ్ చేసాం కదా అది లోపలికి ఉండాలి. సో కుచ్చు అలా వచ్చేలాగా చూసుకోండి. ఇంకా లంగ మొత్తం పెట్టేసుకోండి, ఎలాగో అటాచ్ చేసాం కాబట్టి ఎన్ని కుచ్చులు వస్తాయి అలా ఇలా లంగ మొత్తం పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గర దగ్గర వచ్చేసింది. ఇంకా లంగ మొత్తం ఇలానే పెట్టేసుకోండి. సరే ఇలా పెట్టేసుకోవడం అయిపోయింది కదా. సో దీని లోపల వేసే లైనింగ్కి కూడా ఇలానే పెట్టుకోవాలి. నడుము చూడండి 11 ఇంచులు అంటే 22 ఇంచులు మొత్తం. సో కరెక్ట్గా వచ్చేసింది నడుము కూడా. మధ్యలో నేను కుచ్చు పెడుతున్నాను చూసారా, మధ్యలో ఇలా పట్టీలాగా పెట్టుకుంటున్నాను. ఎక్కువ రోజులు ఉండాలంటే చెప్పాను కదా ఇలా పట్టీలాగా పెట్టుకుంటామని. ఇది మనము ఇలా కుట్టుకోవేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటేనే బాగుంటుందండి, కొందరు పైన కూడా పెట్టుకుంటారు, అలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కింద కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎంత పెట్టుకుంటున్నానంటే ఇక్కడ 7 ఇంచులు చూసారా, 7 ఇంచులు తీసుకున్నాను, 3 ఇంచులు. అంత భాగం లోపలికి వెళ్ళిపోతుంది అది, అప్పుడు మనకు లంగ చిన్నగా అయిపోతుంది. 7 ఇంచులు 3 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. సో ఇలా టేప్ కొలత తీసుకుంటూ పెట్టుకోండి, లంగ మొత్తం ఇలానే పెట్టుకోవాలి. చూసారా నేను జాగ్రత్తగా చూస్తూ పెట్టుకుంటున్నాను 7, సో మధ్యలో 3 దగ్గర పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా ఇలానే పెట్టుకోండి, ఎందుకంటే కాస్త ఒక దగ్గర ఎక్కువగా తక్కువగా వస్తే లుక్ మొత్తం పోతుందండి, ఇంత కష్టపడి కుట్టినంతా పోతుంది. సో ఎంత తీసుకోవాలో మీరు ఎంత లోపలికి మలుచుకుందాం అనుకుంటున్నారో అంత మలుచుకొని టేప్తో చూసుకుంటూ ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. సో మొత్తం పెట్టేయడం అయిపోయింది.
ఇలా ఉంటుందండి అది. ఇంత పెట్టేశానమాట. ఇంచున్నరా. నాకు అలవాటు కాబట్టి కుట్టేస్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా చూస్తూ కుట్టుకోండి. టేప్ పట్టుకొని లెంత్ చూసుకుంటూ కుట్టేయండి. సో మొత్తం కుట్టేయండి. ఇక్కడ కూడా ఇక్కడ పెట్టేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ నేను పైన బనీన్ కూడా అటాచ్ చేయాలి కదా లంగకి. కటింగ్ చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని అటాచ్ కూడా చేయడం చూపిస్తాను. ఉక్సల పట్టి కాజా పట్టి పెట్టుకుంటున్నాను ఫస్ట్. మధ్యలో నుంచి కుట్టిచ్చేసి ఇంకా లోపలికి మలుచుకుంటాను. ఇది కూడా సేమ్ అలాగే ఇది లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా మలిచేసి. అది కూడా మలిచేసుకొని కుట్టుకుంటాను ఇలా. సో ఉక్సుల పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. ఇక్కడ గల్లకి అదే మలుపుకొని కుట్టుకోవచ్చు లేదా గోటులా కూడా వేసుకోవచ్చు. లోపల బనీనే కాబట్టి అంతగా కనిపించదు. మరి మన ఇష్టం. ఇంకా ఇక్కడ పీరియడ్ వస్తుంది చిన్నగా. అది కూడా కుట్టేసుకోండి. ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే వెనకాలకి. సో అయిపోయింది. వెనకాల సైడ్ ఉన్న ఉక్సుల పట్టి కాజా పట్టి అలాగే పిరిట్లు పెట్టడం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ముందు సైడ్ కూడా పెట్టుకోవాలి కదా. సో ముందు సైడ్ కూడా పెట్టుకుంటున్నాను. ఇవన్నీ పెట్టుకొని గల్ల కూడా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మనం లంగాకి కూడా జాయిన్ చేయాలి. అది కూడా చూపిస్తాను. సో ఒక 40 మినిట్స్ ఉందండి వీడియో. మాత్రం కంప్లీట్గా చూడండి. కుట్టేటప్పుడు మీరు ప్లే చేసుకుంటూ నాతో పాటు కుట్టండి. అలా అయితే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఫాలో అవుతున్నానో మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి సంక చుట్టూ అలాగే గల్ల చుట్టూ కూడా ముందు వెనకాల మొత్తం కుట్టేస్తాను. ఇలా కాదు అనుకున్న వాళ్ళు గోటు కూడా అటాచ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. సో లోపల బనీనే కాబట్టి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను. గల్ల అయిపోయింది. హ్యాండ్స్ కూడా అయిపోయింది చూసారా. దీన్ని ఇంకా లంగాకి అటాచ్ చేయాలి. సైడ్స్ కూడా కుట్టుకుంటున్నాను. రఫ్స్ వేయడం మర్చిపోకండి. పిరియట్ల దగ్గర భుజాల దగ్గర రఫ్స్ మాత్రం వేయాలి. మర్చిపోకుండా వేయండి దాన్ని. అయిపోయింది కదా. నేను చెప్పాను కదా లంగ లోపల పెట్టుకునే లైనింగ్కి కూడా ఇలానే వేసుకున్నానని. సో కుచ్చులు పెట్టుకోండి. దీన్ని ఇంకా లంగ లోపల వేసేసి అటాచ్ చేసేసుకుందాం. లెంత్ చూడండి. ఇక్కడ కూడా 28 ఇంచులు ఉండే కదా స్టార్టింగ్ మనం కట్ చేసుకున్నప్పుడు. 22 ఇంచుల దగ్గర దీన్ని కూడా లోపలికి మనం మలుచుకొని కుట్టుకోవాలి. లేకపోతే ఇది పెద్దగా అయిపోతుంది కదా. సో దీన్ని కూడా మలుచుకొని కుట్టుకోవాలి.
చివరి వరకు ఇలానే కుట్టుకోండి. ఇంకా ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత దీన్ని లంగాకి అటాచ్ చేసేద్దాం. లంగాకి అటాచ్ చేసేసి పైనుంచి బనీన్ కూడా చూడండి, మూడు ఒకసారి పెట్టేస్తున్నాను. బనీన్ కూడా పెట్టేసి లోపల లైనింగ్ కూడా పెట్టి ఇలా కుట్టేసుకోండి. సో రౌండ్గా మొత్తం కుట్టేయండి. చూసారా ఇక్కడ ఇలా మూడు కలిపి కుట్టుకుంటున్నాను నేను. ఇది ఎక్సెస్ ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను చూసారా, అందుకనే తీసుకున్నాను దీన్ని పెంచి పెట్టుకోవాలని. కాస్త వదిలేసాను స్టార్టింగ్లో పెట్టేటప్పుడు, ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇంకా దాన్ని ఇలా. ఇక్కడ కాస్త రఫ్ ఇచ్చి కుట్టుకోండి. ఫైనలీ లంగ కూడా కంప్లీట్ అయిపోయింది. లోపల కుచ్చు పెట్టడము, ఎక్సెస్ పట్టి పెట్టడము, పైన బనీన్ అటాచ్ చేయడము మొత్తం అయిపోయింది. సో ఫైనల్ లుక్ చూడండి ఇలా ఉంటుంది. సో ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. బనీన్ అటాచ్ చేయడం అయిపోయింది, కుచ్చులు పెట్టడం అయిపోయింది, కింద కూడా పెట్టుకున్నాను పట్టి. సో ఇదండి ఫైనల్ లుక్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.